రైతులపై కేసీఆర్ పగబట్టారు అనిపిస్తోంది ఆయన నిర్ణయాలు చూస్తూ ఉంటే అన్నం పెట్టే రైతన్నపై కక్ష పెచ్చుకుంటున్నారు కేసీఆర్ ఒకవైపు కేంద్రం వరి కొంటానని చెప్తున్నా కూడా ధాన్యం కొనుగోలు పూర్తి స్థాయిలో చేపట్టకుండా వచ్చే సీజన్ కు సంబంధించి రైతులకు చేతిలో డబ్బులు కూడా లేకుండా చేస్తున్నారు ఇంకొక వైపు కొనుగోలు జరిపినా కూడా కొనుగోలు చేసిన ధాన్యానికి బిల్లులు కూడా ఇవ్వకుండా రైతులను మోసం చేస్తున్న పరిస్థితి ఇప్పుడు కొత్తగా యాసంగి సీజన్ కు సంబంధించి ఇప్పటికే వరి వేస్తే ఉరి అన్నట్టుగా ఒక సందర్భాన్ని క్రియేట్ చేసిన కేసీఆర్ ఇప్పుడు రైతు బంధు వరి వేస్తే రైతు బంధు ఇచ్చే పరిస్థితి లేదంటూ హూంకరింపులు చేస్తున్నారు రైతును నట్టేట ముంచేలా కేసీఆర్ పన్నాగాలు పన్నుతున్నారు సో అంత ఆలోచించి ఇలా కేసీఆర్ ఒక కపట నాటకానికి తెరతీశారు అనిపిస్తోంది ఇదే కాకుండా గతంలో కూడా కేసీఆర్ ఏవైతే పంటలు చెప్పారో పత్తి లాంటి పంటలు వేసి కూడా రైతులు చాలా మంది దగా అయిపోయిన పరిస్థితి కూడా మనం చూసాం సో వడ్లు పండించింది కూడా రైతు అరిగోసపడాల్సిన పరిస్థితి మనం ఇప్పుడు చూస్తున్నాం సో కేసీఆర్ చేతిలో తెలంగాణ రైతు బందీ అయిపోయాడు అనిపిస్తోంది ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే మరి యాసంగికి సంబంధించి వడ్లైతే కొనబోను అని చెప్తున్న కేసీఆర్ మరి ఎందుకు ఏ పంటలు వేయాలో ఇప్పటివరకు మాకు ఒక ప్రణాళిక ఇవ్వలేదు ఒక విధానాల గురించి చెప్పలేదు క్షేత్ర స్థాయిలో వ్యవసాయ అధికారులు వచ్చి తమకు ఎటువంటి సూచనలు చేయలేదని రైతులు ఒకవైపు వాపోతున్నారు పోని సొంతంగా వెళ్ళి ఏమైనా ఇతర పంటల వైపు వేద్దామంటే ఒకవేళ వాటిల్లో నష్టం వస్తే మమ్మల్ని ఎవరు ఆదుకుంటారని రైతులు ప్రశ్నిస్తున్న పరిస్థితి మరోవైపు ఒకవేళ వరి పంట వేస్తే వరి కొనుగోలు చేస్తే గనుక కొనుగోలు చేసిన వారిపైన కేసులు పెడతామని చెప్పేసి వార్నింగ్లు కూడా ఇస్తున్నారు సో ఎటువైపు నుంచి చూసినా కూడా రైతును నట్టేట ముంచే ప్రయత్నమే కేసీఆర్ చేస్తున్నారు హుజూరాబాద్ ఎన్నికల తర్వాత మరింత మారిపోయారా కేసీఆర్ అనిపిస్తోంది రైతు విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం అయితే కనిపిస్తోంది మరి ఇప్పుడు రైతు బంధు వరి పంట వేస్తే వర్తించదు అని చెప్పి రైతుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు దీనిపైన మనం చర్చ కొనసాగిద్దాం పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ నేత పాయల్ శంకర్ గారు నమస్తే శంకర్ గారు అలాగే కిసాన్ కాంగ్రెస్ స్టేట్ కోఆర్డినేటర్ శశిభూషణ్ గారు కూడా ఉన్నారు నమస్తే శశిభూషణ్ గారు నమస్కారం పాయల్ శంకర్ గారు మీరు చెప్పండి తెలంగాణలో 60 లక్షల మంది రైతులు ఉంటే అందులో 40 లక్షల మంది వరకు కూడా వరి పంటను నమ్ముకొని వ్యవసాయం చేసేవాళ్ళే ఇప్పుడు రైతు బంధు వరి పంట వేస్తే ఆపేస్తాం సో యాసంగి పంటకు సంబంధించి మీరు వరి వేస్తే కనుక మీకు రైతు బంధు రాదు అని చెప్తున్నారు అంటే ఒక రకంగా రాష్ట్రంలో ఉన్న 70% మంది రైతులకు అన్యాయం చేస్తున్నట్టుగానే ఈ ప్రకటన భావించవచ్చు అంటారా ఇప్పుడు మొదటి నుంచి కూడా టిఆర్ఎస్ పార్టీ వైఖరి రైతు వ్యతిరేకంగానే వాళ్ళ నిర్ణయాలు ఉంటున్నాయి ఈ మధ్యన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తన ఇమేజ్ అంతా కోల్పోయిన కారణంగా ఇష్యూని డైవర్ట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి వడ్ల దుకాణం పెట్టుకోడు పార్లమెంట్ లో సయాన ఈ దేశ మంత్రి ప్రకటన ఇచ్చిండు అయ్యా కేసీఆర్ నువ్వు ఎన్ని వడ్లు ఇచ్చినా మేము కొనడానికి సిద్ధంగా ఉన్నాం నీకు ఇచ్చినటువంటి టార్గెట్ నువ్వు ఇప్పటిదాకా ఉంటలేవు దీని మీద అనవసరంగా రాజకీయం ఎందుకు చేస్తున్నావని స్వయాన పీయూష్ గోయల్ గారు పార్లమెంట్ లో మాట్లాడిన సంగతి మనం అంతా కూడా చూసినాం కేసీఆర్ అనేక సందర్భాల్లో మాట్లాడుతుండే కదా ఆంధ్ర వాళ్ళతో పోటీ పడి మనం పంటలు పండించాలా వాళ్ళకన్నా ఎకరానికి 4 క్వింటాల దిగుబడి ఎక్కువ తీసుకోవాలంటుండే ఈ రోజు ఆంధ్ర వాళ్ళతో పోటీ పడి అంతకన్నా ఎక్కువ పంట దిగుబడి రైతులు తీసుకొస్తే ఆంధ్రలో ప్రభుత్వం ఏమో అక్కడ పంటల్ని కొనుగోలు చేస్తున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వంకు ఏం రోగమైంది కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక రకంగా కక్ష కట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వ ఎత్తుగడ కేసీఆర్ ఎత్తుగడ ఏందనంటే నరేంద్ర మోడీ గారిని బదనాం చేయాలా భారతీయ జనతా పార్టీని బదనాం చేయాలని ఆలోచిస్తుంది ప్రతి విషయంలోనండి రైతు బందే కాదు మీకు ఒక్క విషయం చెప్తానండి ఎన్నికల కన్నా ముందేమో నీకు ఓట్లు దగ్గర ఉంటే ఆ రోజు 200-300 ఎకరాలు 500 ఎకరాలు ఆసామికి కూడా నువ్వు రైతు దీనికి రైతు బంద్ ఇస్తావు కదా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా అంతా కూడా ఖాళీ అయింది కారణాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఒకటే విషయం కాదు రైతు బంద్ విషయమే కాదండి ఫసల్ బీమా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఫసల్ బీమా పక్క రాష్ట్రమైనటువంటి జగన్మోహన్ రెడ్డి రైతు వాటా కూడా ఆయననే కట్టుకుంటున్నాడు కానీ ఇక్కడ రైతు వాటా కట్టుకున్నాడు కేంద్ర ప్రభుత్వం తన వాటా చెల్లించింది ఈ రాష్ట్ర ప్రభుత్వం 3 సంవత్సరాల నుంచి 1 రూపాయి చెల్లించని కారణంగా 1000 కోట్ల రూపాయలు రైతులకు రావాల్సినటువంటి నష్టపరిహారం ఇప్పటి వరకు 1 రూపాయి వస్తలేదు మొన్ననే నేను హైకోర్టులో స్వయాన పిల్లు వేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ రోజు లక్షలాది మంది రైతులు నష్టపోతున్నారంటే గౌరవ హైకోర్టు మొన్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మందలించింది మందలించిన కారణంగా ఒక జీవో ఇచ్చిన 500 కోట్ల రూపాయలకు సంబంధించింది కానీ ఒక్క నయా పైసా విడుదల చేయలేదండి ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా దివాలా తీసింది ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చడానికి లేని కారణాలు వెతికే ప్రయత్నం చేస్తా ఉన్నారు మేము చూస్తున్నామండి ఇదిగిన నిజ
విషయమే వరి వేసే రైతులకు రైతు బంధు ఇవ్వనని కేసీఆర్ నిజంగా ప్రయత్నం చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్లా బయటకు వస్తాడో, టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎట్లా బయట తిరుగుతారో, టిఆర్ఎస్ పార్టీ మంత్రులు ఏ రకంగా బయట తిరుగుతారో ప్రజలు చూస్తూ ఊరుకుంటారని. మీరు ఇంత కక్ష కట్టి రైతుల మీద ఈ రకంగా వ్యవహారం చేస్తే, ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఈ రకమైనటువంటి రైతుల గోస లేకుండే, కనీసం రైతు పంట పండించాలంటే ఈ రకమైనటువంటి ఆంక్ష లేదండి. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఈ రకమైనటువంటి ఆంక్ష లేదు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఈ రకమైనటువంటి ఆంక్షలు రైతులపై పెట్టలేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సమస్యల్ని విడిచిపెట్టి ఈ ముఖ్యమంత్రి మాట్లాడతాడు. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం వాళ్ళని పలకరించినటువంటి పాపం అవ్వలేదు. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఖరి ప్రజలకు అంతా కూడా అర్థమైపోయింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మొత్తం ప్రజలలో డిఫేమ్ అయింది కాబట్టి ఈ బదనామంతా కూడా కేంద్ర ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం చేయాలని ఆలోచన చేస్తాడు. కానీ రైతులకు మోసం చేసినటువంటి రైతులకు లేని ఇబ్బంది కేవలం తెలంగాణలోనే ఉండేటట్టుగా కేసీఆర్ ప్రయత్నిస్తున్నారంటారు. ఓకే, మాట్లాడదాం సార్. శశిభూషణ్ గారు మీరు చెప్పండి, ఇప్పటి వరకు కూడా యాసంగికి ప్రత్యామ్నాయ పంటలు అన్నారు. సో ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించి భూసార పరీక్షలు చేయలేదు, కనీసం ఎలాంటి పంటలు వేయాలి రైతులను ఒక సూచన చేయలేదు, ఏమీ చేయలేదు. కానీ ఇప్పుడు రైతు బంధు విషయానికి వస్తే వ్యవసాయ శాఖ నుంచి ప్రతిపాదనలు వచ్చాయని చెప్పేసి కట్టుకథలు చెప్తున్నారు. అందుకే ఇప్పుడు రైతు బంధును వరి పంట వేస్తే నిలుపుదల చేస్తామంటూ చెప్తున్నారు. ఇన్నాళ్ళు లేని వ్యవసాయ శాఖ ఇప్పుడే తెరపైకి వచ్చిందా, లేకపోతే ఆ వ్యవసాయ శాఖను కూడా బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారా కేసీఆర్? నమస్కారం అండి. ఈ యొక్క మొదటి నుంచి కేసీఆర్ వైఖరి కుట్రపూరితంగా ఉంది ఈ వ్యవసాయ దారుల పట్ల. అదేవిధంగా పంటల మార్పిడి విధానం అనేది ఒక ప్రణాళికబద్ధంగా లేకుండా రైతులను చైతన్యం చేసి విత్తనాలు, ప్రత్యామ్నాయ విత్తనాలు అందుబాటులో లేకుండా ఏకాయికి ఈ యొక్క పంటల మార్పిడి చేయాలంటే ఇది సాధ్యం కాని పని అండి. ఒకవైపు గతంలో చాలా మంది రైతులు మొక్కజొన్న పండించే వాళ్లను వరి వేయాలి, సన్నధాన్యాలు మన అందుబాటులో ఉంచాలి, దాంట్లో మార్కెట్లో గిరాకీ ఉంటుంది అని చెప్పి చాలా మందిని మొక్కజొన్న పంటను మాన్పించారు. మొక్కజొన్న పంట మాన్పించిన రైతులు ప్రత్యామ్నాయంగా వరి వైపు వెళ్ళారు, సన్న రకాలు పండించారు. పండిస్తే దానికి మార్కెట్ లేక మిరియాల గూడలో ఒక్కొక్కటి ప్రభుత్వం గిట్టుబాటు ధర ఏదైతే మద్దతు ధర MSP కన్నా తక్కువ కూడా అమ్మిన రోజులు ఉన్నాయి. ఇదంతా కూడా ఈ ప్రభుత్వ వైఫల్యం. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది, వరి వద్దని చెప్తుంది. వరికి ప్రత్యామ్నాయ పంటలను ఏది వేసుకోవాలనే దానికి విత్తనాలు ఇంతవరకు సరఫరా చేయలేదు. మా పెద్దపల్లి జిల్లాలోనే వరికి ప్రత్యామ్నాయంగా పొద్దుతిరుగుడు వేయడానికి రైతులు సిద్ధంగా ఉంటే ఇంతవరకు విత్తనాలు అందుబాటులో లేవు. అంటే ఈ ప్రభుత్వం ఒక గుడ్డి ప్రభుత్వం, వీళ్ళకు ఒక ప్రణాళిక లేదు. కేవలం రైతు బంధు ఆశ చూపించి రైతుల ఓటు దండుకోవడమే తప్పితే వీళ్ళకు నిజంగా రైతులను ఏదో బాగు చేయాలని, రైతుల పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వం దగ్గర లేదు. మొట్టమొదటి నుంచి కూడా ఈ వానాకాలం పంటను పండించిన రైతులు వ్యవసాయ మార్కెట్ అదే IKP కేంద్రాలకు కానీ PACS కానీ DCMS కేంద్రాలకు తీసుకెళ్తే అనవసరంగా సమయం వృధా చేసి తొందరగా కాంటాలు పెట్టకుండా రైతులను కళ్ళాలలోనే ఎక్కువ సమయం ఉండే విధంగా ఈ యొక్క ప్రభుత్వము కుట్రపూరితమైన ఆలోచన చేస్తున్నది. అదే విధంగా నిన్ననే మా దగ్గర నగరంపల్లి అనే ఒక PACS సెంటర్ లో రైతులు పండించిన ధాన్యం వాళ్ళైతే అమ్ముకం చేశారో ఒక్కొక్క రైతుకు 10 నుంచి 15,000 రూపాయలు తక్కువగా ఇచ్చారు. ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం కుట్రపూరితంగా రైతులను ఇబ్బంది గురి చేస్తానన్న వీళ్ళు ఈ పంటల మార్పిడికి మా వైపు మొగ్గుతారని చెప్పి ఒక కుట్రపూరితమైన విధానం ఉన్నది. అదే విధంగా స్థానికంగా ఏఈఓలు మీరు పంటల మార్పిడి చేయాలని చెప్పి ప్రభు మన రైతుల మీద ఒత్తిడి చేస్తున్నారు. ఇది ప్రభుత్వ విధానం అని చెప్పి కేసీఆర్ పోస్టర్లు పెట్టుకొని చేస్తున్నారు. కానీ వాళ్ళకు ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించిన విత్తనాలు అందుబాటులో ఉంచకపోవడం అనేది ప్రభుత్వ వైఫల్యం. అంటే సార్, ఒకటి పంటల మార్పిడి అనగానే అయిపోదు కదా, ఒక 2-3 నెలల నుంచి అట్లీస్ట్ ఒక 6 నెలల ముందు నుంచి ఒక వ్యవసాయ ప్రణాళిక అనేది ఒకటి ఉండాలి. లేదా ఏ ప్రాంతంలో ఏ పంటలు పండుతాయి ఇలాంటి ఒక భూసార పరీక్షలు నిర్వహించి ఉండాలి. లేదా వ్యవసాయ అధికారులతో కాస్త క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి రైతులకు కాస్త సూచనలు ఇవ్వాల్సిన పరిస్థితి. ఇప్పుడంత సమయం ఉందా అసలు, ప్రత్యామ్నాయ పంటలకు వెళ్లే పరిస్థితి ఉందా అసలు రైతులకి? లేదండి. ఇప్పుడు మా ప్రాంతంలో మా కాళేశ్వరం గోదావరి పరివాహక ప్రాంతంలో ఇదంతా వాటర్ లాగింగ్ ఏరియా. ఇక్కడ వరి తప్ప ప్రత్యామ్నాయ పంటలు పండే అవకాశమే లేదు. అట్లాంటి రైతులు చాలా మందిని ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్తే ఎట్లా ఉంటుందని చెప్పి ఆలోచన చేసినప్పుడు ఈ ప్రభుత్వం
మంచిదే కానీ మేము వరే వేస్తామని చెప్పి రైతులు సిద్ధపడున్నారు వాళ్ళని మాత్రం వ్యవసాయ అధికారులు బెదిరింపులకు గురి చేస్తున్నారు ఈ వరి విత్తన ఎవరైతే విత్తనాలు సరఫరా చేసే వాళ్ళను ఎరువుల దుకాణ వాళ్ళను వీళ్ళందరినీ కూడా ప్రభుత్వము జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశాలు పెట్టి మీరు విత్తనాలు అమ్మొద్దని ఎరువులు అమ్మొద్దని వరి వేసే వాళ్లకు ఇట్లాంటి అనేక రకాల రిస్ట్రిక్షన్స్ పెట్టి రైతులను నియంత్రిత సాగు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది విఫల ప్రయత్నం అవుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఈ భూసార పరీక్ష కేంద్రాలు ఏవైతే ఆల్రెడీ నెలకొల్పబడి ఉన్నాయో వాటికి సరైన సిబ్బంది లేరు, దానికి బడ్జెట్ కేటాయింపు లేని కారణంగా భూసార పరీక్ష కేంద్రాలు అనేవి నిర్వీర్యమైనవి. మంత్రిని అగ్రికల్చర్ మార్కెట్ లో ఒక భూసార పరీక్ష కేంద్రం ఉంటే దానికి సంబంధించిన టెక్నికల్ సిబ్బంది లేరు. రైతులకు నరేంద్ర మోడీ గారు ప్రతి మా భూమికి భూసార పరీక్ష చేసి ఒక కార్డు ఇస్తామన్నారు, అది ఈ రాష్ట్రంలో అమలు చేయడం లేదు ఈ ప్రభుత్వం. అంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి వ్యవసాయదారుల పట్ల, వ్యవసాయం పట్ల, రైతుల పట్ల ఈ చిత్తశుద్ధి అనేది కనిపిస్తుంది. ఇదంతా కూడా రైతులను ఇబ్బందులకు గురి చేసి తమ ప్రణాళికలు ఏదైతే చెప్పని వాగ్దానాలు అమలు చేయాల్సి వస్తుందని చెప్పి రైతుల మీద నెపం నెట్టి ఈ రైతు బంధును ఉపసంహరించుకోవాలని చెప్పి ఒక కుట్ర దాగి ఉన్నది. గత ఈ నెపాన్ని కేంద్ర ప్రభుత్వం మీదనో ఇతర వ్యక్తుల మీదనో వేసి తన బాధ్యత నుంచి తప్పుకోవాలనే ప్రభుత్వం ఆలోచన చేస్తుంది తప్పితే ఈ దీంట్లో నిజాయితీ చిత్తశుద్ధి మాత్రం ఏం లేదు, రైతులను బాగుపరచాలనే ఆలోచన మాత్రం లేదు. గతంలో ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాను కోనసీమ లెక్క వరి ధాన్యం పండించే విధంగా చేస్తా అన్నారు. అలాంటిది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి నీరు సరఫరా చేస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం వరి వద్దంటే రైతులు ప్రత్యామ్నాయ పంటలు ఏ విధంగా వెళ్తారో ఈ యొక్క ప్రభుత్వ ఆలోచన తిరోగమనంగా ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. ప్రకారంగానే చాలా కొన్ని లక్షల రూపాయల లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చినప్పుడు ప్రాజెక్టులు అవసరమే లేదని కొన్ని చోట్ల రైతులు అంటున్నారు. మరి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు నిర్మించారు, దాని ద్వారా వచ్చే నీటిని ఏం చేసుకోవాలి, ఇప్పుడు వరి పంట వద్దని చెప్తున్నారు. మీరన్నట్టుగా తరి పంటగా తెలంగాణలో వరి పంట ఉండేటప్పుడు దానికి సంబంధించి నీరు పుష్కలంగా ఉండేటప్పుడు వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు ఎందుకని కూడా రైతులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. మరి దీనిపైన కేంద్రం పైన కూడా నెపం నెట్టేస్తున్నారు కదా కేసీఆర్, అంటే కావాలని చేస్తున్నారా రైతులకు, రైతుల్ని కావాలనే ముంచే ప్రయత్నం చేస్తున్నారా? కొన్ని ప్రాంతాలలో వరికి ప్రత్యామ్నాయంగా చెరుకు పంట పండించడానికి కరీంనగర్ జిల్లాలో కానీ, నిజామాబాద్ జిల్లాలో కానీ, మెదక్ జిల్లాలో కానీ వరికి ప్రత్యామ్నాయంగా చెరుకు పంట పండించుకోవడానికి అవకాశం ఉండే, కానీ సహకార రంగంలో ఉన్న చక్కెర కర్మాగారాలను మూతవేశారు, వాటిని పునరుద్ధరిస్తారని చెప్పి వీళ్ళు ఎన్నికల వాగ్దానం చేశారు. కానీ ఇంతవరకు ఆ చెరుకు సహకార రంగంలో ఉన్న చెరుకు పరిశ్రమలను పునరుద్ధరించలేదు, ప్రారంభం చేయలేదు. అట్లా దాని కారణంగా కూడా రైతులు తప్పనిసరి పరిస్థితులలో ప్రత్యామ్నాయ పంటలు మార్గం లేక వరి వైపు వచ్చారు. ఈ ప్రభుత్వ వైఫల్యం అనేది దీంట్లోనే కనిపిస్తున్నది. ఒకవేళ చెరుకు పంటను సరిగా గిట్టుబాటు చేసి సహకార రంగంలో చక్కెర కర్మాగారాలు నెలకొల్పినట్టయితే కొంతవరకు రైతులు చక్కెర మన దీని వరకు కూడా వెళ్లే అవకాశం ఉండేది. కానీ ఈ ప్రభుత్వం అలా ఎన్నికల వాగ్దానంలో తెలంగాణ ఉద్యమంలో చెప్పినట్టు సహకార రంగంలో ఉన్న చక్కెర కర్మాగారాలను తెప్పిస్తామని చెప్పి ముత్యంపేట గాని, బోధన్ గాని, మెదక్ మన సహకార రంగంలో ఉన్న చక్కెర ఫ్యాక్టరీలను తెప్పించకపోవడం కారణంగా రైతులు చెరుకు పంట నుంచి కూడా వరి వైపు మరలేరు. అందుకోసం ఇదంతా కూడా పూర్తిగా ప్రభుత్వ వైఫల్యంగా మేము భావిస్తున్నాం. ఓకే సార్, మరి మొత్తానికైతే వరి వేస్తే రైతు బంధు ఎందుకు ఇవ్వాలి అనే ప్రశ్న అయితే ఇప్పుడు కేసీఆర్ తీసుకొస్తున్నారు, వ్యవసాయ శాఖ మీదనే నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే రైతునైతే పూర్తిగా ముంచే ప్రయత్నం చేస్తున్నారనేది తెలుస్తోంది. ఒక్కటి సార్, అంటే కొంచెం మనం రాజకీయంగా కూడా ఆలోచిద్దాం, హుజూరాబాద్ ఎన్నికల తర్వాత ఏమైనా కేసీఆర్ పూర్తిగా మార్పు చెందారా? కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ఓటర్లు అస్సలు నమ్మలేదు, బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ని గెలిపించారు కనుక, ఆ తర్వాత ఇప్పుడు రైతులపైన కానివ్వండి, అటు దళితులపైన కానివ్వండి, అన్ని రకాల వర్గాలపైన కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారా? ఇప్పుడు తర్వాత మళ్ళీ అధికారం ఉంటుందో లేదా అనే బెంగతో ఇప్పుడే కక్ష సాధింపు చేపడుతున్నారా? తప్పకుండా అండి, ఇది రైతులను బ్లాక్మెయిల్ చేసే విధానంగానే ఈ ప్రభుత్వ విధానం ఉందండి. ఎందుకంటే మన మొన్న రాజీనామా చేసిన మీద మన సిద్దిపేట కలెక్టర్ గారు ఆయన వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఆయన మాట్లాడితే ఆయన తీసుకుపోయి రాజ్యాంగ పదవులలో శాసనసభ మండలి పంపించారు. అంటే ఈ బెదిరింపులు చేసే వాళ్లకు, రైతుల మీద కక్ష సాధింపు చేసే వాళ్లకు అందలం ఎక్కిస్తామని చెప్పి ప్రభుత్వం ఒక ఇండికేషన్ పంపించింది. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా హుజూరాబాద్ ఎన్నికల తర్వాత తన విధానాన్ని మార్చుకున్నది, కక్ష పూరితంగా ఎవరైతే తనకు మద్దతు తెలుపలేదో
తనకు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళని అణిచివేసే పద్ధతిలోనే ఈ యొక్క వరి మీద నిర్ణయం తీసుకున్నారని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ రైతుల పట్ల కక్ష సాధింపుగానే మీ కాంగ్రెస్ పార్టీకి భావిస్తున్నాం. ఒకవైపు ప్రభుత్వం తరపున సర్వేలు చేపట్టారు, సీక్రెట్ సర్వేలు చేపట్టారు, మొత్తం 9 ఎంపీ స్థానాల వరకు తిరిగి టీఆర్ఎస్ పార్టీ వచ్చే అవకాశం లేదు అని ఆయన సొంతంగా నిర్వహించిన సర్వేలో కూడా రిజల్ట్స్ వచ్చాయి. సో పూర్తిగా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో అధికారం అనేది కష్టం అని చెప్పేసి ఈ లోపలే అందిన కాడికి దండుకుంటున్నారు. ఇంకోవైపు ఉన్న అన్ని వర్గాలను పూర్తిగా అన్ని వ్యవస్థలను కూడా నాశనం చేసి అధికారం పరంగా వైఫల్యం చెందాం అనే ఒక ముద్ర వేయించుకుని మరీ పదవి నుంచి దిగబోతున్నారా కేసీఆర్? తప్పకుండా అండి. గ్రామాలలో కొనుగోలు కేంద్రాల వద్ద కానీ రైతులతో కానీ మేము మాట్లాడినప్పుడు ఈ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేక భావజాలాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పార్టీలుగా ఈ అంశాన్ని లేవనెత్తలేదు. దీని మీద ఉద్యమ పంతాలు నిర్వహించడం లేదు. కానీ రైతులు తమంతట తాముగా ఈ యొక్క కేసీఆర్ విధానాన్ని వరి వేస్తే ఉరి అనేది ఏదైతే ఆయన చెప్పారో, వరి పంటను మీద అనధికారికంగా నిషేధం ఏదైతే విధించారో దాని పట్ల రైతు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అందులో భాగంగానే వానాకాలం పంట కొనుగోళ్లను జాప్యం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా రైతులను ఇబ్బంది గురి చేసే విధంగా అనధికారిక కోతలు, MSP గిట్టుబాటు ధర రాకుండా రైతులను అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఈ విధంగానైనా రైతులు ఈ యొక్క దాని నుంచి మారుతారని చెప్పి, కానీ మొన్న పార్లమెంట్ లో పీయూష్ గోయల్ గారు చెప్పిన విధంగా ఈ ప్రభుత్వం గతంలో సేకరించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వానికి FSIకి ఎందుకు చెల్లించలేదనే దానికి వీళ్ళు స్ఫూర్తిగా సమాధానం చెప్పడం లేదు. అందుకోసం కేంద్ర ప్రభుత్వం కూడా రంగంలో దిగి ఆ యొక్క బ్యాక్లాగ్స్ ఏవైతే ఉన్నాయో, గత సీజన్ లో ఏదైతే కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఈ ప్రభుత్వంకి కేంద్ర ప్రభుత్వం రంగ సంస్థ అయిన FSIకి చెల్లించాల్సి ఉన్నది, వాటిని ముక్కుపిండి వసూలు చేస్తే గానీ ప్రభుత్వానికి బుద్ధి రాదని చెప్పి సార్ ఫైనల్లీ ఒకటి చెప్పండి సార్. ఇప్పుడు మీరు కిసాన్ మోర్చా తరఫున ఉన్నారు కాంగ్రెస్ స్టేట్ కోఆర్డినేటర్గా, ఒకవేళ రైతులు ఎవరైనా మీలాంటి వాళ్ళని సంప్రదించి మాకు ప్రభుత్వం నుంచి అయితే ఒక క్లారిటీ లేదు, మేము ప్రత్యామ్నాయ పంటలకు వెళ్తే మాకు భరోసా ఏంటి అని అడిగితే, మీలాంటి వారు ఎవరైనా ఒక మాట చెప్పి ధైర్యం చెప్పి ఈ పంటలకు వెళ్ళండి అని చెప్పే పరిస్థితి కనిపిస్తోందా రైతులకు? లేకపోతే వరి పంట వేసుకుని అట్లీస్ట్ మీ తిండి గింజలైనా మీరు పండించుకోండి అని చెప్తున్నారా? ఎలాంటి సలహాలు ఇవ్వాల్సి వస్తుంది? ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించిన విత్తనాలు అందుబాటులో లేవండి. రైతులు విధిగా వరిని వేయాల్సిన పరిస్థితి ఏర్పడదండి. ముఖ్యమంత్రి గారు ఈ కారణంగా కొంతమంది విత్తన సంస్థలు దీన్ని ఒక అవకాశంగా తీసుకొని గ్రామాలలో మన విత్తనాలు ఇస్తున్నారు, వరి విత్తనాలు ఇచ్చి ఇది మన విత్తనోత్పత్తికి సంబంధించి చేస్తారు. ఇదంతా కూడా మరి మార్కెట్ మాయాజాలం, దాని కారణంగా కూడా రైతులు మోసపోయే అవకాశం ఉంటుంది. ఈ విత్తన కంపెనీలు కూడా చివరికి రైతులను బార్గెన్ చేసి తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. దీని ద్వారా అల్టిమేట్ గా నష్టపోయేది రైతే ప్రభుత్వ విధానం కారణంగా. ఎందుకంటే ప్రత్యామ్నాయ పంటలకు విత్తనాలు అందుబాటులో లేవు, రైతులు మానసికంగా సిద్ధంగా లేదు, గత పంట మార్పిడికి భూములు అనుకూలంగా లేని కారణంగా రైతులు విధిగా వరి వైపే వెళ్తున్నారు. దీన్ని విత్తన కంపెనీలు మాత్రం అవకాశంగా తీసుకొని రైతులను ఇబ్బంది గురి చేసే అవకాశం ఉన్నది. ధర విషయంలో రైతులు, రాబడి విషయంలో, ధర విషయంలో రైతులను తట్టేట ముంచే అవకాశం ఉందని చెప్పి మీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. సో మొత్తానికి ఈ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ప్రస్తుతానికి గందరగోళంగా ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ శశిభూషణ్ గారు, మీ స్పందన తెలియచేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మొత్తంగా చూసుకుంటే కేసీఆర్ రైతులను నిండా ముంచే ప్రయత్నమే చేస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటలు వేసుకోండి, వరి పంట వేయొద్దు అని చెప్పిన తర్వాత చాలా ప్రాంతాల్లో ఇప్పటికే వరి నాట్లు కూడా పూర్తయ్యాయి. సో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు వెళ్తే మీకు ఇవ్వాల్సిన రైతు బంధు కూడా ఆపేస్తాం, వరి పంట వేస్తే రైతు బంధు రాదు అన్నట్టుగా దీనిని ఒక వ్యవసాయ శాఖ చేసిన ప్రతిపాదనగా ప్రజల ముందుకు తీసుకొచ్చి కొత్త నాటకానికి తెరతీశారు కేసీఆర్. మరి ఇప్పటికే వరి నాట్లు వేసిన రైతులు ఎలా స్పందిస్తారో చూడాలి. మరి ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లాలంటే ఎలా ముందుకు వెళ్లాలో కూడా తెలియని గందరగోళ పరిస్థితుల్లో ఉన్న రైతులు వరి పంటే వేస్తారా లేకపోతే ప్రత్యామ్నాయ పంటలు పండిస్తారా, ఆ పంటల దిగుబడి వచ్చాక వారి పరిస్థితి ఏంటి అని అంతా కూడా రైతాంగం మొత్తం కూడా ఒక అయోమయంలో తెలంగాణలో ఉన్న పరిస్థితే కనిపిస్తోంది.